హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ ఈ రోజు మనకు డిఎస్సి ఎగ్జామ్లో లో భాగంగా ఎస్జిటి వాళ్ళకి ఈరోజు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది అలాగే స్కూల్ అటెండ్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది సో మరి ఈరోజు మనకు ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి మరి వాటి యొక్క కీ ఎలా ఉందో మనం పరిశీలిద్దాం ఈ వీడియోలో చాలామంది అభ్యర్థులు వాళ్ళు ఎగ్జామ్ రాసేసిన తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని అలాగే వాళ్ళకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని మనతో షేర్ చేశారు దాని యొక్క కీ అయితే పరిశీలిద్దాం సో చూడండి మరి మీకు ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి రేపు రాబోయే ఎగ్జామ్ వారికి కూడా ఎటువంటి టాపిక్స్ అడుగుతున్నాడో అయితే అర్థమవుతుంది సో కరెంట్ అఫైర్స్ అధికంగా అడిగాడు స్ట్రాటజీకి కొంచెం తక్కువైంది అలాగే దాదాపు అన్ని చాప్టర్స్ నుంచి అయితే మనకు ఇందులో కవర్ అయినట్టు అయితే తెలుస్తుంది సో ఒకసారి చూద్దాం సో చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అలీనోద్యమ దేశాలకు సంబంధించి ఉద్యమం ఉంటుందిగా దాని దేశాల యొక్క సదస్సు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగిందని అడిగిండు సో ఇది మన మార్చికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో మనం కవర్ చేసినాం ఇది పంతొమ్మిదవ నామ్ సదస్సు ఇది జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై మధ్యలో కంపాలలో జరుగుతుంది ఏమో బాకులో జరుగుతుంది ఎక్స్ట్రా ఇది చూసుకోండి సో కంపాల పెట్టిన వాళ్ళు అయితే కరెక్ట్ అవుతుంది అలాగే ఇంకొకటి బెంగళూరు నుంచి తెలంగాణ కాదు ఇక్కడ యాక్చువల్లీ ఈటానగర్ అని ఉండాలా సో మనకు ఇది మిస్టేక్ అయింది ఈటానగర్ బెంగళూరు నుంచి ఈటానగర్కి వెళ్ళాలంటే ఏ దిక్కుకు వెళ్ళాలని అడిగారు బెంగళూరు నుంచి తెలంగాణ అంటే అనుకున్నాం కానీ యాక్చువల్లీ ఇక్కడ బెంగళూరు నుంచి ఈటానగర్ అన్నారు సో అక్కడ చూసుకుంటే ఐ థింక్ మనకు అభ్యర్థులు ఆగ్నేయం అని తెలియజేసారు ఒకసారి చూసుకోండి మరి ఆప్షన్లో ఉందో లేదో అది ఎస్ ఇంకొకటి భూమధ్య రేఖ దగ్గర వంద డిగ్రీల సెంటీగ్రేడ్ సూర్యపుటం ఉంటే అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశం వద్ద ఎంత ఉంటుందనే ఒక క్వశ్చన్ ని కూడా మనకు ఫామ్ చేసి అడగడం జరిగింది అన్నారు సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా అంటే క్రిటికల్గా అంటే ఎక్కువగా ఆలోచించే టైప్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి అన్నట్టు ఈరోజు మనకు అభ్యర్థులు అయితే తెలియజేశారు సో ఇది పేపర్ చూసుకుంటేనైతే మోడరేట్గా గా ఉంది ఈజీ అయితే లేదు అన్నట్టు అయితే చాలా మంది తెలియజేసారు ఎస్ ఇంకొకటి కందరియా దేవాలయం ఎక్కడ ఉంది అని అడిగిండంట సో మనం ఇది కవర్ చేసిన సోషల్ కంటెంట్ బిట్లో దీనిని దంగదేవుడు చందీల రాజైన దంగదేవుడు నిర్మిస్తాడు ట్రిపుల్ నైన్ సిఈ కామనేరాలో సో ఇది మధ్యప్రదేశ్లో ఉంటుందండి చట్టర్పూర్లో నోట్ చేసుకోండి సో చట్టర్పూర్ మధ్యప్రదేశ్ పెట్టినోళ్ళు కరెక్ట్ అలాగే ఇంకొకటి అమరకోశం రచయిత ఎవరి ఆ స్థానంలో ఉన్నాడు సో అమరకోశం రచించింది ఎవరు అమరసింహుడు ఉంటాడు మరి రెండో చంద్రగుప్తుడు సో చూడండి ఇది కూడా మనం సోషల్ కంటెంట్లో కవర్ చేసినాం అలాగే శాంతి స్థూపం ఎవరు వేసారు అశోకుడు ఇది కూడా కవర్ చేసినాం మనం ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ శాంతి స్థూపం అలాగే ఇంకొకటి ముళ్ళ అడవులు తెలంగాణలో ఎలాంటి ప్రాంతాల్లో పెరుగుతాయి మనకు ఆప్షన్లలో మరి వర్షం పడే ప్రాంతాలు వర్షం పడని ప్రాంతాలు తేమతో కూడిన ప్రాంతాలను ఇచ్చిందంట సో మరి అడవులు అంటే దాదాపు వర్షం పడని ప్రాంతంలోనే పెరుగుతాయి మరి ఒకసారి చూడండి పటాల గురించి అడిగిండంట మరి ఈ క్వశ్చన్ ఏ విధంగా అడిగిండు ఐడియా లేదు అలాగే రాజ్యసభకు పోటీ చేసే కనీస వయస్సు ఎంత అని అడిగిందంట సో ముప్పై సంవత్సరాలు అయితే ఉండాలి లోక్సభకు ట్వంటీ ఫైవ్ కదా ఇట్లా చూసుకోండి అలాగే చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అడిగింది అన్నట్టు తెలిసింది సో చూడండి ఇది మరి ఆన్సర్ అలాగే హిమాలయాలలో చిట్ట చివరిగా ఏర్పడినవి ఏవి అంటే శివాలిక్ శ్రేణిగా మరి అవి చూసుకోవచ్చు ఆప్షన్లో మరి చూడండి అలాగే ఇండియా ఒలింపిక్స్లో ఎప్పుడు జాయిన్ అయింది అంటే ఫస్ట్ టైం ఎప్పుడు పాల్గొంది అంటే నైన్టీన్ హండ్రెడ్లోనే పాల్గొంది ప్యారిస్ ఒలింపిక్స్ అవి ఎస్ అదొకటి చూసుకోండి అలాగే చెంపై సోరెన్ ఏ స్టేట్కి సంబంధించిన సీఎం సో ఇక్కడ హేమంత్ సోరెన్ ఉంటాడు యాక్చువల్లీ సీఎం ఆయన ఏదో కేసు విషయంలో జైలుకు వెళ్తే ఆయన ప్లేస్లో చెంపై సూరన్ నియామకం అవుతాడు ఆ తర్వాత హేమంత్ సూరన్ వచ్చి బల నిరూపణ చేసి నెక్స్ట్ మళ్ళీ సీఎం అవుతాడు బెయిల్ జైలు నుంచి వచ్చిన తర్వాత సో జార్ఖండ్ అయితే ఉంటుందా ఆన్సర్ హుమాయున్ సమాధి గురించి కూడా అడిగాడట మనం హుమాయన్ సమాధిని అష్టభీష్ అంటామని చాలాసార్లు డిస్కస్ చేసినాం సో ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీ చూసుకోండి అలాగే సెయింట్ బ్యాసిలికా చర్చ్ గురించి కూడా వచ్చిందట సో మొట్టమొదటిది తమిళనాడులోని చెన్నైలో కట్టిరు ఫిఫ్టీన్ ట్వంటీ త్రీలో దాదాపు ఇండియాలో ఒక ముప్పై నాలుగు వరకు అయితే ఇది ఉంటాయన్నట్టు తెలుసు మనకి సో చూసుకోండి ఇది అలాగే ఈ లోతాలకు సంబంధించి ఐ థింక్ కొన్ని జతపర్చన్లో భాగంగా అడిగాడంట సో ఎస్ఆర్ రావు అయితే లోతాల్ని కనుగొన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అయితే చూసుకోండి అలాగే ఉపమృత్తిక సబ్సాయిల్ అని దేన్ని అంటారు అంటారట సో మనకు బి అనేది అయితే చూసుకోవాలి అలాగే ప్రోటీన్ టెస్ట్ గురించి కూడా అడిగాడు అన్నట్టు తెలిసింది సో ప్రోటీన్ టెస్ట్ని ఎట్లా చేస్తారంటే ఇక్కడ టూ పర్సెంట్ కాపర్ సల్ఫేట్ టెన్ పర్సెంట్ ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ తోటి అయితే చేస్తారు దీంట్లో మనకు రంగు వచ్చేది పర్పుల్ లేదా వైలెట్ కలర్ వస్తుంది సో ఆన్సర్ అయితే మరి ఇది ఉండాలి చూసుకోండి అలాగే సజీవ నిర్జీవ బ్యాక్టీరియా గురించి కూడా క్వశ్చన్ వచ్చినట్టు తెలుస్తుంది అలాగే ఒక నాలుగు తెగుళ్ళ గురించి ఇచ్చి మ్యాచింగ్ అడిగిండంట మరి అది మోజాంబిక్ ఎర్రకుళ్ళు తెగులు టిక్కా తెగులు కాటుక తెగులు కాటుక వచ్చేసి వరి టిక్క అంటే వేరుశనగా ఎర్రకుళ్ళు అయితే చెరుకులో ఉంటుంది మోజాంబిక్ వచ్చేసి పొగాకు సో ఇది చూసుకోండి సో ఇక్కడ ఇంకోటి స్ట్రాటజికలో తీరరేఖ తక్కువ గల స్టేట్ ఏదో అడిగిందంట సో ఎక్కువ పొడవైతే గుజరాత్ ఉంటుంది ట్వెల్వ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ తోటి దాని తర్వాత ఏపీ ఉంటుంది ఇక తక్కువ అంటే మీకు ఆప్షన్లో గోవా ఇచ్చి ఉంటే గోవానే రావాలి గోవా కర్ణాటక ఇస్తే కర్ణాటక అవుతుంది గోవా అయితే లిస్ట్ నెక్స్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రచయిత ఎవరో అడిగిందంట సూరోజు బాలనరసింహాచారి సో చూసుకోండి సారనాథ్ స్థూపం అంటే అశోకుడే మధ్యప్రదేశ్లో ఇది మనం కరెంట్ అఫేర్స్లో కవర్ చేసినాం చెక్షు పోర్టల్ గురించి చాలా సార్లు చెప్పినాం అడగవచ్చు అని మోసపూరిత కాల్స్కి సంబంధించింది ఏర్పాటు చేస్తారు పోర్టల్ పోర్టల్ని అలాగే పిన్ లో లాస్ట్ మూడు నంబర్లు ఉంటే అది దేని తెలియజేస్తారు అంటారట సో ఇక్కడ మనం ఒక పిన్ కోడ్ చూసుకుంటే ఇందులో లాస్ట్ మూడు డిజిట్లు ఉంటాయి కదా అది ఒక పోస్ట్ ఆఫీస్కి సంబంధించి తెలియజేస్తుంది అలాగే కంజర్ ఎక్సర్సైజ్ ఇది కూడా కవర్ చేసినాం మనం చాలా ఎక్సర్సైజ్ కవర్ చేసినాం కన్జర్ వచ్చి ఇండియా కిర్గిజిస్తాన్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది హైయెస్ట్ గోల్స్ ఎవరు అని అడిగిందంట సో రొనాల్డో దాదాపు ఎనిమిది వందల తొంభై గోల్స్ తోటి ఉంటారు టీఎస్ఎస్ హార్మోన్ స్రవించే గ్రంథి అంటే మనం చూసుకోవాల్సింది థైరాయిడ్ గ్రంథి అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ని ఎప్పుడే స్థాపించారు అని అడిగిందంట సో దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళు అయితే స్థాపిస్తారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సో నోట్ చేసుకోండి అలాగే ఈ థర్టీ థర్టీ వన్ కోసం ఇవి క్వశ్చన్స్ అయితే కాన్సెప్ట్ వైజ్ అడిగినట్టున్నాడు ఇది ఇంగ్లీష్ అనుకుంటా టీ మేకింగ్ కోసం వాడేవి షుగర్ టీ పొడి మిల్క్ అంటే మధ్యలో వాడే కామా అండ్ వాటి గురించి అడిగిండట అంటే సెంటర్స్ ఫార్మేషన్ అంటే పంక్చువాలిటీ మార్క్స్ ఈ కామా మార్క్స్ ఎక్కడ యాడ్ చేయాలని అలాగే ఇది ఒకటి నువ్వు ఇప్పుడే చదివితే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నీ స్మృతి పెరుగుతుందా మరో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలా ఉంటుందని ఒకటి ఇటువంటి క్వశ్చన్ ఫార్మ్ చేసిండు నెక్స్ట్ ఇది చూసుకోండి థర్టీ టూ వడపోత ఇందులో టీ నుంచి టీ పొడిని సముద్రం నుంచి సాల్ట్ని పాలు పెరుగులో పైన పేర్కోవడం ఇటువంటి క్వశ్చన్ ఒకటి అడిగిండట అలాగే శిలాజ ఇంధనాల వయసు గురించి కూడా ఒకటి అడిగిందంట కార్బన్ డేటింగ్ అంటాం మనం దాన్ని అన్నం వండడం అనేది ఏం మార్పు అంటే శాశ్వత మార్పు కింద చూసుకోండి అలాగే వేదకాలంలో విద్యా పండితులను ఏమనేవారంటే గార్గి మైత్రేయ అనేది చూసుకోవాలి దాదాపు ఒక యాభై క్వశ్చన్లు అయితే నేను డిస్కస్ చేస్తున్నాను చూసుకోండి దాదాపుకి ఈ విధంగా ఉండొచ్చు డెబ్బై మూడవ సవరణ సయం సమయంలో పిఎం ఎవరు అంటే పివి నరసింహరావు అలాగే ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు గురించి కూడా అడిగాడు అలాగే చర్యాత్మక పరిశోధన సర్పిల పద్ధతి గురించి కూడా అడిగాడంట వ్యక్తంతర భేదం ఎరిక్సన్ సంజ్ఞానాత్మక వికాసం ఈ టాపిక్స్ చూసుకోవాలన్నట్టు ఖచ్చితంగా ఎగ్జామ్ నెక్స్ట్ రాసేవాళ్ళు అలాగే మ్యాథ్స్లో పర్ఫెక్ట్ స్క్వేరు మధ్యగతం సమద్విభావ త్రిభుజాలు అలాగే త్రిభుజాల గురించి కోణాల గురించి క్వశ్చన్స్ వచ్చినాయంట అలాగే తెలుగులో చూసుకుంటే మండూకంకి పర్యాయ పదం అనుకుంటూ అడిగింది కప్ప దర్దూరం బేకం అని పిలుస్తాం అక్షక్రీడ అంటే ఏందని అడిగిందంట సో పాచికలు వీటన్నిటిని అక్షక్రీడలుగా పిలుస్తాం కాకి ఎలుక తాబేలు జింక అనేది మనకు ఉంటుంది తెలుగులో నేమ్స్ అడిగిండంట కాకిని లఘుపతనకం ఎలుకని హిరణ్యకం తాబేల్ని మందారకం జింకని చిత్రాంగుడు సో ఇక్కడ ఆర్డర్లో అమర్చమని అడిగినట్టున్నాడు ఎగ్జామ్లో అలాగే హరితు అంటే అర్థం ఏందంట హరితు అంటే సింహంగా చూసుకోండి సో నెక్స్ట్ ఎన్సిపిసిఆర్ గురించి అడిగిండంట ఎన్పిసిఆర్ అనుకుంటా అలాగే రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ టీచర్స్ చేసే కోర్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని తెలిసింది ఎడ్గర్ డేల్ గురించి అలాగే ఫిజిక్స్లో దర్బణాల గురించి వచ్చింది తెలుగులో పల్లె అందాలు కావ్యం గురించి వచ్చిందట పల్లె అందాలు అనేది కావ్యం అవుతుంది ఆచ్య వెంకటాచార్యులు దీని కావ్యాన్ని రచిస్తారు చూసుకోండి దశ దిశలు ఏ సమాసం అని అడిగిందంట దిగు అలాగే క్షితిజం ఒక టాపిక్ ఇచ్చి అది ఆర్ టైపా ఎస్ టైపా అని అడిగిందట మరొకటి మ్యాథ్స్లో జీరో పాయింట్ సిక్స్ త్రీ బార్ అని ఇచ్చిందంట సో సెవెన్ బై లెవన్ అలాగే సమద్విభావ త్రిభుజంలో ముప్పై ఒకటి అయితే అధిక కోణం ఎంత అని ఇచ్చిందట వన్ ట్వంటీ అట్లా చూసుకోండి ఇక ఇంగ్లీష్ లేఖలో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ డాట్స్ పెడతారా స్లాష్ పెడతారా లేఖలో అన్నట్టు ఇచ్చిందంట అలాగే లోపముద్ర గర్గి విశ్వాంబరా అంటే ఎవరు అన్నట్టు అడిగిందంట మరి ఆప్షన్స్ గుర్తులేవు మరి మెట్టిండ్రు షెహనాయి సంబంధించి అదొక వాయిద్య పరికరం బిస్మిల్లా ఖాన్ ఉస్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కి సంబంధించి గుజ్జన గురించి వచ్చింది అలాగే మాతలకు మాత సకల సంపత్ సమేత మన భారత మాత అన్నది ఎవరు అడిగిందంట గుర్రం జాష్వా ఇక వీణకు సంబంధించి చిట్టిబాబు అలాగే వేదకాలంలో విద్యా పండితులు ఎవరైనా అడిగిండంట గార్గి మైత్రేయి చూసుకోండి అలాగే రమ్యలోకం మాధురి దర్శనం అంటే ఏందని అడిగిందంట సో లక్షణ గ్రంథాలు ఇవి అనేది చూసుకోవాలి సో ఇవి ఈరోజు డిఎస్సి ఎస్జిటి మనకు మార్నింగ్ సెషన్లో అడిగిన క్వశ్చన్స్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు అయితే ఇటువంటి అయితే చూసుకోండి సో ఇది నెక్స్ట్ రేపు కూడా కొందరికి ఎగ్జామ్ ఉంది ఎస్జిటి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఇటువంటి టాపిక్స్ అడుగుతున్నారు మీరు అయితే చూసుకొని వెళ్ళండి మనం కవర్ చేసిన టాపిక్స్ నుంచి అయితే కరెంట్ అఫేర్స్ నుంచి సోషల్ కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి సో మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కవర్ చేసుకోండి సో ఎగ్జామ్ అయిపోయింది కదా ఎస్జిటి డిఎస్సి రాసిస్తాం కదా సో అని ఇక ఇప్పుడు ప్రిపరేషన్ అంతా మానేసి మళ్ళీ యధావిధిగా పూర్వపు స్థాయిలోకి వెళ్ళిపోతారు అట్లా మాత్రం అస్సలు చేయకండి కంటిన్యూషన్లో ఉన్నారు కాబట్టి చదువుతూనే ఉండండి ఈ జాబ్ వచ్చినా రాకున్నా కంటిన్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మీరు ఒక లైన్లో పడ్డారు ఆల్రెడీ కరెంట్ అఫేర్ అంటే ఏదైనా కానీ కంటెంట్ చదవడంలో దాన్ని అలాగే కొనసాగించండి రాబోయే కాలంలో భవిష్యత్తులో ఇంకా చాలా నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ రాబోయే పోటీ పరీక్షల్లో మీ యొక్క స్థానంకి మీ యొక్క ప్లేస్ అక్కడ సుస్థిరంగా ఉంటుంది సో డోంట్ లూజ్ హోప్ నెవర్ గివ్ అప్ థ్యాంక్ యూ ఇది నేను చెప్పాలనుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ దిస్ ఇస్ క్రాంతిపూర్ బిలిస్ అకాడమీ జై హింద్